పొద్దునైతే ఫుల్ మంది వీడియో తీద్దామంటే భయం పట్టింది వీడియోలో ఓడలేదు అలా బయటికి చూద్దాం టైం వచ్చేసి నైట్ టెంపుల్ దగ్గరికి వచ్చినాం టైం చూడండి ఒకసారి हेलो गाइस पुद्र एडे स्टार्ट टेंपल के ना बंडी मीद मेट्रो स्टेशन कटे मेट्रो स्टेशन मुंगट मेरवे टेंपल की मेट्रो स्टेशन रावाले मेट्रो दिगा एनर्जी मेट्रो स्टेशन एनर्जी दिग्न मन वाकिंग डिस्टेंस पद निम्स पड़ती टेंपल अट लास्ट कनबड़ती लेदो ओके नड़कोटे मन बस उठाई मेट्रो स्टेशन बैठ मैं वेल्लिपदा टेंपल सिटी की मतलब अवटेस जंगल मैदान मैदान मत अंदे रस्ते मतलब चीट सैड फाइनली टेंपल वनकाल मंदते फुल मंदिर वीडियो लपल अट्ठा चूदा चूँ टेपल मंदी मंदिर वाल मंदे चूँ मो टेंपल चूसा मामूल सन लाइट इपड़े मार्निंग मार्निंग सन लाइट की टेंपल चूस्ते वीडियो इंटे रियल एक्सप्लेन वेरे लेवल चाल बहुत चाल अंत चाल बहुत मंदिर बागर लपल्ल को भय पड़ती इक चूँ टेंपल इपड़ी सूर्य प्रजेंट सूर्य किंदना कोई पैक रहा सूर्य किरण डायरेक्ट आ रंध्रल डायरेक्ट गर्भगुल्ल पड़ता है आट देवल ఏదో మంచి ప్రొవైడ్ చేశారు ఒకటి డిజైన్ చూస్తాం ప్రొద్దున బాగుంటుందట సూర్యన కిరణాలు వచ్చి దేవుని మీద వడంగా టెంపుల్ కి చూడండి ముంగడ బంతి పూలు పెట్టినట్టు ఎట్లా డిజైన్ చేశారు కప్తే పూలు కాదు మొత్తం సిమెంట్ తోని చేశారు చూడండి ఎంత బాగుంది టెంపుల్ ప్రొద్దున ప్రొద్దున ఎవరైనా టెంపుల్ కార్లో వస్తే వాళ్ళ కోసం కార్ పార్కింగ్ ఉంది టెంపుల్ బ్యాక్ సైడ్ లో మంచిగా నీటిగా ఫ్రీగా దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడే మందైతే లోపల పిచ్చి పబ్లిక్ వచ్చారు వీడియో ఇద్దామంటే ఛాన్స్ లేదు టెంపుల్ గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేద్దామంటే మొత్తం సౌండ్ వచ్చుడు మస్తు డిస్టర్బెన్స్ ఫుల్ మంది వచ్చారు నైట్ ఇద్దాం నైట్ భజన కూడా ఉంటది అడ కృష్ణుంది నైట్ మంది కూడా ఉంటారట బాగా సో నైట్ మన టెంపుల్ గురించి మంచి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం ఇప్పుడే తెలిపోదాం నైట్ అద్దం ఇయల్ నైట్ 6:00 అట్లా 7:00 కి ఓకే రెండో రోజు నైట్ ఇది మెట్రోలో వస్తున్నా దేనికోసం అంటే నైట్ వీపిద్దామని మెట్రోలో పలివడానికి ఉంటది టెంపుల్ అయితే ఎవరు ఉండదు ఇప్పుడు నైట్ పూట పొద్దునైతే ఫుల్ మంది వీడియో తీద్దామంటే భయం పట్టింది వీడియోలో ఓడలేదు అలా నైట్ అయితే ఎవరు ఉండదు వీడియో మంచి కావాలి నైట్ వీ కూడా మంచి చూడాలి మనం మెట్రో అయితే ఎవరు లేరు మంది బాగా బయటికి వెళ్దాం టైం వచ్చేసి నైట్ టెంపుల్ దగ్గరికి వచ్చాం టైం చూడండి ఒకసారి 6:41 అవుతుంది బయట నుంచి చూడండి టెంపుల్ ఇట్లా గోల్డ్ కలర్ లో మెరిసిపోతుంది చూడండి ఈ వ్యూ కోసమే 8 గంటలు ఆగి ప్రచేసినాం మనం మనం టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు టెంపుల్ బయట కొన్ని ఆర్కిటెక్చర్ కు సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం కొన్ని ఈ టెంపుల్ లో మన పాతకాలపు ఆర్కిటెక్చర్ ని సూచించి టెంపుల్ ని అయితే డిజైన్ కట్టారు మనం నిజమైన ఆర్కిటెక్చర్ టెంపుల్ చూడాలంటే మన పాతకాలపు టెంపుల్స్ లోనే కనిపిస్తుంది లైక్ ద్వారకలో కృష్ణుని టెంపుల్ కానీ దీంట్లో చూస్తే మనకైతే హిందూ అండ్ అరబియన్ మిక్స్ చేసి కట్టారు ఈ టెంపుల్ అయితే చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది చాలా చాలా అందంగా ఉంది నైట్ లో ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది మనకు చూడడానికి అక్కడ చూసుకుంటే టెంపుల్ కి ఎంట్రీ ఇట్ సైడ్ ఎగ్జిట్ రెండు ఫ్రంట్ గేట్ లో ఉన్నాయి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ టెంపుల్ లోపలికి వెళ్ళంగానే స్టార్టింగ్ లో మనకైతే ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుంది టెంపుల్ కల్చర్ యాక్టివిటీస్ లైక్ భజనల కోసం మొత్తానికైతే ఒక కళ్యాణ మండపం లాగా ఉంది దీంట్లో మెడిటేషన్ కూడా సెపరేట్ స్పేస్ ఉందట మంచి గట్టారు ఇది ఒకటి భజన కోసం భజన నడుస్తుంది లోపల భజన చూడండి ఇంకా సైడ్ భజన చేస్తారు టెంపుల్ లోపల హాల్ లోపల హాల్ అయితే బాగుంది చూడడానికి ప్రశాంతంగా భజన వింటుంటే మంచి అనిపిస్తుంది ఎంజాయ్ కొద్ది భజన మస్తు అనిపిస్తుంది కృష్ణ భజన మీరు కాదు మిక్స్ కాదు అసలే నైట్ ఉంటుంది భజన ఓన్లీ భజన అంటే ఇష్టం ఉన్న వాళ్ళు నైట్ రండి మంచిగా భజన జరుగుతుంది నైట్ కృష్ణ భజన చూడండి ఎంతమంది వచ్చారు అందరి మంది నైట్ టైంలో మస్తు చేస్తారు భజన ఈ టెంపుల్ లోపల గర్భగుడి వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది మనం ఇప్పుడు పైకి వెళ్దాం మనం ఇప్పుడు చూసేది ఇది గర్భగుడి దీంట్లో మనకి కామన్ గా పూజించే అన్ని దేవుళ్ళని ప్రిపేర్ చేశారు పంజాబీ వాళ్ళ కోసం గురు దర్బార్ వాళ్ళ కోసం సెపరేట్ రూమ్ ఇచ్చేశారు దీంట్లోనే
ఇండియాలో నార్త్ సౌత్ కాకుండా కామన్ గా అందరు దేవుళ్ళని పూజించేలా అన్ని దేవుళ్ళని అయితే ప్రిపేర్ చేశారు. ఇక్కడ ముందు కనిపించే పిల్లర్స్ వచ్చేసి మన ఇండియాలోనే రాజస్థాన్ దగ్గర ఒక మక్రాన్ అనే విలేజ్ లో తయారు చేపించి ఇక్కడికి ఇంపోర్ట్ చేశారట. ఈ పిల్లలు చూడటానికి కొంచెం డిఫరెంట్ గా ఉండడంతో వచ్చిన వాళ్ళందరూ ఫోటోస్ అనే వీడియోస్ తీసుకుంటున్నారు పిల్లర్ల దగ్గర. నైట్ కూడా దర్శనం అయిపోయింది, మస్తు మంది వచ్చారు, భజన కూడా ఫుల్ మంది, లోపల కూడా ఫుల్ మంది. దర్శనం అయిపోయినాక తినడానికి మనం ఇచ్చారు స్వీట్, దీనిలో స్వీట్ పెట్టించారు మనకి. దీని తలుపులు చూడండి, ఇవి మన రాజుల కాలం తలుపులు ఉంటాయి చూసావా, ఆ తలుపులు అయితే పెట్టేసారు ఎంట్రీకి మన లోపల వాడికి. మనకి ఇక్కడ ముందు కనిపిస్తుంది డిజైన్ గోల్డెన్ కలర్ లో, ఇది వచ్చేసి టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ లో ఉంది. దీన్ని మషేబియా స్క్రీన్ అంటారట. ఇది ఒక అరేబియన్ ఆర్కిటెక్చర్, దీన్ని అయితే మన హిందూ టెంపుల్ ని సూచించే విధంగా అయితే డిజైన్ చేసి పెట్టారు. ఒక మంచి పాజిటివ్ ఫీల్ వస్తుంది దీన్ని చూస్తే, అంతా బాగా క్రియేట్ చేసారు. డిజైన్ చాలా బాగా క్రియేట్ చేశారు ఇక్కడ టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో చాలా బాగా పెట్టారు. చూడటానికి అయితే మంచి ఉంది, ఒక డిఫరెంట్ డిజైన్ చాలా బాగా పెట్టారు. మీరు చూస్తున్నవి వచ్చేసి ఇప్పుడు రోడ్ సైడ్ నుంచి టెంపుల్ బయట. ఈ టెంపుల్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను, ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటా దుబాయ్ నుంచి. మీకు ఈ వీడియో నచ్చితే ఇలాగా లైక్ చేసుకోండి, ఛానల్ పై కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనుకుంటున్నాను, కొంచెం మీ సపోర్ట్ ఇచ్చి నాకైతే సపోర్ట్ చేయండి. వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. బాయ్ బాయ్ ఆల్, జై శ్రీకృష్ణ.